అందరికీ నమస్కారం కర్కాటక రాశిలో కూజ స్తంభన వల్ల పన్నెండు రాసులవారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీ రాశి ఏంటో కూడా కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశిచక్రాలలో నిర్ణీత వ్యవధిలో తమ స్థానాలను మారుతూ ఉంటాయి ఇలా గ్రహాలు స్థాన మార్పు చెందినప్పుడు ద్వాదశ రాసులపై ప్రభావం పడుతుంది భూమికి ప్రతీకగా భావించే కుజుడు అక్టోబర్ ఇరవై రెండు నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాలు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కొన్ని వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఆర్థిక పరంగా మీకు మెరుగైన ఫలితాలు రానున్నాయి అలాగే కొన్ని వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి భయపడకుండా కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఈ కుజుడి సంచారంతో పన్నెండు వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈ రాశివారికి కుజుడీ సంచారం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి ఈ సమయంలో మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు అన్ని సవాళ్లను అద్భుతంగా అధిగమిస్తారు ఈ కాలంలో మీకు మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది జీవన నాణ్యత మెరుగుపడుతుంది మరియు సౌకర్యాన్ని ఆనందాన్ని పొందుతారు స్థిరాస్తి కొనుగోలు విదేశాలకు వెళ్లే కూడా రావచ్చు కుటుంబ జీవితంలో సంతోషం శాంతి నెలకొంటాయి వృషభరాశి ఈ రాశి వారికి కుజుడి సంచారం ఏడవ మరియు పన్నెండవ గృహాలకు అధిపతి కుజుడు మీ రాశికి మూడవ ఇంటిలో సంచరిస్తున్నాడు ఫలితంగా కర్కాటక రాశిలో కుజుడి సంచార సమయంలో మీ సంకల్పం వల్ల మీ ప్రయత్నాలలో విజయానికి దారి తీస్తుంది మీ ప్రణాళిక సజావుగా సాగుతుంది ఆత్మవిశ్వాసం ధైర్యం సాహసం చొరవ వంటి లక్షణాలు వృద్ధి చెందుతాయి ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది ఏ రంగంలో ఉన్నవారికైనా పురోగతి ఉంటుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ వ్యవహారాలు సఫలం అవుతాయి మంచి పరిచయాలు కలుగుతాయి మీ కెరీర్ పరంగా మీరు మీ ప్రయత్నాల ద్వారా విజయం సాధించే అవకాశం ఉంది మీ ఉద్యోగానికి సంబంధించి విదేశీ పర్యటన లేదా పునరావాసం కోసం కూడా అవకాశాలు ఉండవచ్చు వ్యాపారంలో మీ విస్తృతమైన నైపుణ్యాలు మీకు మరిన్ని లాభాలను పొందడంలో సహాయపడతాయి ఆర్థికంగా అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మరింత డబ్బు సంపాదించడానికి మరియు ఆదా చేయడానికి ఈ సంచారం మంచి సమయం వ్యక్తిగతంగా మీరు ప్రస్తుత పరిస్థితులకు బాగా అనుగుణంగా ఉంటారు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేస్తారు మిథున రాశి ఈ రాశి వారికి కుజుడి సంచారం ఆరు మరియు పదకొండవ గృహాలకు అధిపతిగా ఉన్న కుజుడు రెండవ ఇంటిలో సంచరిస్తున్నాడు ఫలితంగా మీరు మీ కుటుంబ శ్రేయస్సు మరియు ఆర్థిక స్థరత్వం గురించి ఆందోళన చెందుతారు మీ కెరీర్లో పై అధికారులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే అపార్థాలు లేదా విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ఆటంకాలు ఉండవచ్చు మాటల విషయంలో ఓపిక పట్టండి మీ జీవిత భాగస్వామితో మరింత భావోద్వేగానికి లోనవుతారు ఇది సంబంధంలో ఆనందం తగ్గడానికి దారితీస్తుంది ఆరోగ్యపరంగా మీరు ఈ సమయంలో కంటి లేదా పంటి నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు కర్కాటక రాశి ఈ రాశివారికి కుజుడి సంచారం ఐదవ మరియు పదవ గృహాలకు అధిపతిగా అంగారకుడు మొదటి ఇంటిలో సంచరిస్తున్నాడు ఫలితముగా మీరు మీ పిల్లల పురోగతిలో ఆనందాన్ని పొందవచ్చు మీ రోజువారీ ప్రయత్నాలలో విజయాన్ని పొందవచ్చు మీ కెరీర్ పరంగా ఈ నెలలో కొత్త ఉద్యోగ అవకాశాలు తలెత్తవచ్చు మీరు వ్యాపారం కంటే స్టాక్ ట్రేడింగ్లో నిమగ్నమై ఉంటే మీరు వ్యాపార రంగంలో పెరిగిన లాభాలను చూడవచ్చు ఆర్థికంగా మీరు మంచి ఆదాయాల నుండి ప్రయోజనం పొందవచ్చు వ్యక్తిగత స్థాయిలో మీ జీవిత భాగస్వామి పట్ల మరింత ప్రేమను వ్యక్తం చేయడం మీ సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది ఆరోగ్యపరంగా మీ నైతిక ధైర్యం మరియు సంకల్పం మిమ్మల్ని ఫిట్ గా మరియు శక్తివంతంగా ఉంచవచ్చు కర్కాటక రాశిలో కుజుడు ప్రవేశించే సమయానికి అక్కడ కూడా ఉంటాడు దీంతో కూజ చంద్రులు కలిసి ఉండడం వల్ల ధనలక్ష్మి యోగం ఏర్పడుతుంది ధనలక్ష్మి యోగ ప్రభావం వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొత్త వనరులనుండి ఆర్థిక లాభం ఉంటుంది పాత వనరుల కూడా డబ్బు వస్తుంది గౌరవం పెరుగుతుంది మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు సింహరాశి ఈ రాశి వారికి అంగారకుడి సంచారం కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు చేసే పనులు ప్రశంసించబడతాయి ఉన్నతాధికారులతో మీరు చాలా సంతోషంగా ఉంటారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయం సాధిస్తారు విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది ఆకస్మిక ధన్లాభం ఉంటుంది పిల్లల నుండి ఆనందం పొందే అవకాశం ఉంటుంది పనిలో ఆటంకాలు తొలగపోతాయి మరియు ఆర్థిక అంశాలు కూడా మెరుగుపడతాయి వ్యాపారంలో విజయం ఉంటుంది మరియు నిలిచిపోయిన డబ్బు తిరిగవచ్చే అవకాశం ఉంది మతపరమైన పనుల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది కన్యరాశి ఈ రాశి వారికి అంగారకుడి సంచారం మూడవ మరియు ఎనిమిదవ గృహాలకు అధిపతిగా కుజుడు ప్రస్తుతం పదకొండవ ఇంటిలో సంచరిస్తున్నాడు ఈ ప్లేస్మెంట్ వారసత్వం మరియు ఇతర ఊహించని మార్గాల ద్వారా మీకు లాభాలను తీసుకురావచ్చు మరియు మీరు మీ స్వంత ప్రయత్నాల ద్వారా వృద్ధికి అవకాశాలను కూడా కనుగొనవచ్చు మీ కెరీర్లో కొత్త ఉద్యోగావకాశాలు నెరవేరవచ్చు మీరు ప్రయాణించే అవకాశం కూడా ఉండవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది గణనీయమైన లాభాలను పొందవచ్చు ఆర్థికంగా మీరు ఈ సమయంలో సంపదను ఆదా చేయడం మరియు కూడబెట్టుకోవడం మంచిది మీ జీవిత భాగస్వామితో మీ ఆనందాన్ని పెంచుతుంది ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది ఆస్తి గృహ ఒప్పందాలు కుదురుతాయి భూలాభం కలుగుతుంది అన్నదమ్ములతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది తులారాశి ఈ రాశి వారికి అంగారకుడి సంచారం రెండవ మరియు ఏడవ గృహాలకు అధిపతి పదవ ఇంటిలో సంచరించడంతో మీరు మీ స్నేహితులతో సుదీర్ఘ పర్యటనలు మరియు వృత్తి సంబంధిత ప్రయోజనాల కోసం ప్రయాణాలను ప్రారంభించవచ్చు మీ కెరీర్ పరంగా ఈ నెల కొత్త ఉద్యోగ అవకాశాలను తెచ్చిపెట్టవచ్చు ఇష్టమైన ప్రాంతాలకు బదిలీలు వంటివి జరిగే అవకాశముంది ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే మీకు ఎక్కువ లాభాలను సాధించడంలో అవకాశం ఉంది నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించవచ్చు మీ జీవిత భాగస్వామి పట్ల మీ నిబద్దత మరింత లోతుగా ఉండవచ్చు ఫలితంగా సామరస్యపూర్వకమైన అనుబంధం ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా మీ సంకల్పం మరియు ధైర్యం మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి వృశ్చిక రాశి ఈ రాశి వారికి అంగారకుడి సంచారం మీ మొదటి మరియు ఆరవ గృహాలకు అధిపతిగా కుజుడు తొమ్మిదో ఇంటిలో సంచరిస్తున్నాడు ఫలితంగా మీరు సుదీర్ఘ ప్రయాణాలను ప్రారంభించవచ్చు కష్టపడి మరియు కృషి ద్వారా అవకాశాలను విజయంగా మార్చుకోవచ్చు మీ కెరీర్లో పని కోసం సుదీర్ఘ ప్రయాణం విజయాలు మరియు పురోగతికి దారితీయవచ్చు వ్యాపార రంగంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది అధిక లాభాలు మరియు వేగవంతమైన విజయాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంది ఆర్థికంగా మీరు అవసరమైన సమయంలో రుణాలను పొందవచ్చు మరియు అదనపు ప్రోత్సాహకాలను పొందవచ్చు వ్యక్తిగత స్థాయిలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలోపేతం కావచ్చు మీకు ఆనందాన్ని తెస్తుంది రాస్యాధిపతి కుజుడు భాగ్యస్థానంలో నీచబడడం వల్ల యోగం పడుతుంది విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది నిరుద్యోగులకు విదేశీ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి విదేశీ పెళ్లి సంబంధం కుదురుతుంది తండ్రినుంచి భూలాభం కలుగుతుంది ధనుశ్రాసి ఈ రాశివారికి అంగారకుడి సంచారం ఐదవ మరియు పన్నెండవ గృహాలకు అధిపతి కుజుడు ఎనిమిదవ ఇంటిలో సంచరిస్తున్నాడు ఫలితంగా మీరు వారసత్వం లేదా ఇతర ఊహించని మూలాల ద్వారా సంపాదించవచ్చు మీ దృష్టి మీ పిల్లల సంక్షేమం వైపు మళ్లవచ్చు మీ కెరీర్ పరంగా మీరు తక్కువ ప్రయోజనాలతో పని ఒత్తిడిని అనుభవించవచ్చు ఇది ఉద్యోగ మార్పును ప్రేరేపిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి మీరు అధిక లాభాలను సాధించడంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు వ్యక్తిగత స్థాయిలో మీరు మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి కష్టపడవచ్చు ఎందుకంటే సామరస్యం లోపించినట్లు అనిపిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు తీవ్రమైన జలుబు మరియు అలర్జీలకు గురయ్యే అవకాశం ఉంది రాశి ఈ రాశివారికి అంగారకుడి సంచారం కుజుడు నాలుగు మరియు పదకొండవ గృహాలకు అధిపతిగా ప్రస్తుతం ఏడవ ఇంటి గుండా సంచరిస్తున్నాడు ఈ అమరిక మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నమ్మకాన్ని సంపాదించగల సామర్థ్యాన్ని పెంచుతుంది మీరు ప్రయాణం ద్వారా లాభాలను కూడా అనుభవించవచ్చు మీ కెరీర్ పరంగా మీరు విజయానికి దారితీసే సుదీర్ఘ ప్రయాణాలను చేపట్టవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి లాభాలను తెచ్చిపెడుతుంది ఆర్థికంగా మీరు ఈ సమయంలో ఎక్కువ డబ్బు పోగు చేసుకునే అవకాశం ఉంది మీరు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో లోతైన మనోజ్ఞతను పెంపొందించుకోవచ్చు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది జీవన నాణ్యతను మెరుగుపరుస్తారు మరియు సౌకర్యాన్ని మరియు ఆనందాన్ని పొందుతారు స్థిరాస్తి కొనుగోలు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా రావచ్చు కుటుంబ జీవితంలో సంతోషం శాంతి నెలకొంటాయి కుంభరాశి ఈ రాశి వారికి అంగారకుడి సంచారం మూడవ మరియు పదవ గృహాలకు అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం ఆరవ ఇంటి గుండా సంచరిస్తున్నాడు ఈ అమరిక మీ అంకిత ప్రయత్నాల ద్వారా విజయాన్ని అనుభవించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఇది స్థిరమైన పనితీరుకు దారితీస్తుంది మీ కెరీర్లో మీరు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా మరింత సేవా ఆధారిత మనస్తత్వాన్ని అలవచ్చుకునే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారికి ఊహించని లాభాలను తీసుకురాగలదు ఇది నెరవేరే భావనకు దారితీస్తుంది ఆర్థికంగా మీ ఆదాయం పెరుగుతుందని మీ పొదుపు సామర్థ్యాన్ని పెంచుతుందని మీరు కనుగొనవచ్చు వ్యక్తిగత స్థాయిలో మీరు మీ జీవిత భాగస్వామిని చిత్తశుద్ధితో సంప్రదించవచ్చు దానిని మీ విధిగా చూస్తారు ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది వ్యక్తిగత కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అనారోగ్యాలనుంచి ఆశించిన స్థాయిలో ఉపశమనం పొందే అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సత్ఫలితాలనిస్తాయి నిరుద్యోగులకు దూరప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలున్నాయి ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది ఆశించిన స్థాయిలో భూలాభం కలుగుతుంది మీనరాశి కుజుడు రెండవ మరియు తొమ్మిదవ గృహాలకు అధిపతిగా ప్రస్తుతం ఐదవ ఇంటిగుండా సంచరిస్తున్నాడు ఈ అమెరిక మీ భవిష్యత్తు దాని పురోగతి మరియు మీ వ్యక్తిగత అభివృద్ధి గురించి ఆలోచించేలా మిమ్మల్ని నడిపిస్తుంది మీ తెలివితేటలను మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మీ కెరీర్లో మీరు పెరిగిన పని ఒత్తిడిని అనుభవించవచ్చు ఇది మీ పనుల్లో ఒత్తిడి మరియు సంభావ్య తప్పులకు దారితీయవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి మీ భాగస్వాముల నుండి మద్దతు లేకపోవడం మరియు పోటీ సంబంధిత సమస్యలతో సహా సవాళ్లను తీసుకురావచ్చు ఆర్థికంగా మీరు మరింత సంపాదించడానికి విలువైన అవకాశాలను కోల్పోవచ్చు మీ ఆర్థిక స్థితిని పటిష్టం చేసుకునే మీ సామర్థ్యాన్ని అడ్డుకోవచ్చు వ్యక్తిగత స్థాయిలో మీరు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని దెబ్బతీయవచ్చు వారి నమ్మకాన్ని తిరిగి పొందడం కష్టమవుతుంది ఆరోగ్యపరంగా మీరు కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం కలిగి ఉండవచ్చు బహుశా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ వల్ల కావచ్చు ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల సంతాన యోగానికి అవకాశం కలుగుతుంది దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి మాటకు బాగా విలువ పెరుగుతుంది కుజుడి సంచారం వల్ల ఇబ్బందులు పడేవారు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం చెడు పరిస్థితుల్లో మార్పు వస్తుంది సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పారాయణం చేయాలి మంగళవారం రోజు రాహుకాలంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయాలి తదుపరి సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి మంగళవారం రోజు ఎర్రని పూలతో అమ్మవారికి అలంకరణ చేసి తొమ్మిది ఎర్రని వత్తులు వేసి అమ్మవారి ముందు దీపారాధన చేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీ కూడా కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి